గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళారండి పిల్లలు ఈరోజు లాస్ట్ ఎగ్జామ్స్ వీళ్ళకి అప్పుడే ఫైవ్ డేస్ నుంచి ఎగ్జామ్స్ అవుతున్నాయి వాళ్ళని చదివించడాలు హోంవర్క్ రాయించడాలు అన్నీ కూడా నేను చే మేనేజ్ చేస్తున్నాను అదేవిధంగా పండగ సీజన్ కూడా సో ఇంటి వాడనరు మనం ఎప్పుడైనా సరే రెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టే మనం వినాల్సి వస్తుంది కదండి సో ఇదైతే ఇంటి వార్నర్ అయితే అక్కడ పెట్టాను కదా పీ కమిషన్ అనేది తీసేయమని చెప్పారనమాట పార్కింగ్ ప్రాబ్లం అవుతుందని తీసేసి ఈ సైడ్కి పెట్టాను అప్పటి నుంచి నాకు ఇబ్బందిగా ఉంది ఎందుకంటే అలాగా పక్కన పాడేయడం కూడా అస్సలు నాకు నచ్చలేదు నీట్గా ఉంచుకున్నాలనే ఉంది కానీ ఎక్కడ కుదురుతుందండి ఇల్లు చూసారో ఎంత చిన్నగా ఉంటుందో సో అప్పట్లో ఇద్దరమే అని చెప్పేసి పెళ్ళైన కొత్తలో తీసుకున్నాము అయితే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే లైటింగ్ అస్సలు ఉండదు బయట నుంచి లైటింగ్ అస్సలు ఉండదు సో వీడియో తీసినప్పుడు కూడా ఎంత ఇబ్బంది అవుతుందో సో ఫైనల్గా నేను ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను పైన పెట్టేసుకున్నాను లైటు యాక్చువల్గా పైన పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా లైటింగ్ అనేది ఫోకస్ అనేది మొత్తం అంతా అన్నమాట మిషన్ మీద అంతా పడుతుంది అప్పట్లో అయితే డైరెక్ట్గా నాకు సూది దగ్గర పడేది సో ఇప్పుడు ఏంటంటే మొత్తం లైటింగ్ పడి కొంచెం కూడా బాగుంది కానీ ఎంతైనా బయట లైటింగ్ వేరు కదా బయట పెట్టనివ్వట్లేదండి మిషన్ అసలు బయట కస్టమర్స్ కూడా రానివ్వరు యాక్చువల్గా ఇక అనుకుని నెక్స్ట్ టైం మాత్రం మేము ఇల్లు చూసుకుంటే అన్నీ అడిగి తీసుకోవాలని అనుకుంటున్నాను చూసారు ఎలా పడితే అలా ఉంటాయి బట్టలు కబోర్డ్ లేవు చూడండి గోడలు కూడా ఎలా ఉన్నాయి చూడండి పెయింటింగ్ లేదు అందుకని మీకు ఎప్పుడు కూడా ఇల్లు చూపించమంటే చూపించలేదు చాలా చీకటిగా ఉంటుంది చూసారు ఎలా ఉందో ఒక్క కబోర్డ్ ఉండదండి బట్టలన్నీ బీరువాలోనే పెట్టుకోవాలి సో పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఇంకా కిచెన్లోకి వెళ్తే ఇంకా అదొక చీకటి గదే అనమాట డార్క్ రూమ్ లాగా ఉంటుంది ఇక్కడ కూడా ఎలాంటి కబోర్డులు ఉండవు ఏముండవు అన్నీ కిందే పెట్టుకోవాలి పిల్లలు పెరిగే కొద్దిగా సరుకులు కూడా పెరిగినాయి ఇది వచ్చేసి పిల్లల కోసమనే చిన్న బీరువా తీసుకున్నాము ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నామండి ఐదు వేలు దేని దానికి సపరేట్గా ఊడిపోతుంది అనమాట సో ఇప్పుడైతే నేను అర్జెంటుగా ఈ బ్లౌజ్ అయితే కుట్టాలి ఇలాంటి అర్జెంటు బ్లౌజులు నేను వదిలించేసుకుంటానండి ఎప్పటికైనా సరే నాకు అసలు ఆ పిల్లలతో అవ్వట్లేదు ఫస్ట్ ఫ్యామిలీ తర్వాతే స్టిచ్చింగ్ అని నా ఒపీనియన్ సో బట్టలు అయితే అవుతున్నాయి నిన్న ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టమని ఒక సిస్టర్ వచ్చింది అన్నమాట అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అయితే నేను యాక్చువల్గా మీ మధ్యన లాంగ్ ఫ్రాక్లు తీసుకోవట్లేదండి ఎందుకంటే లాంగ్ ఫ్రాక్లు తీసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే సిక్స్ మీటర్స్ శారీ ఇంకొక ఫైవ్ మీటర్స్ లైనింగ్ మొత్తం వచ్చేసి దగ్గర దగ్గర టెన్ మీటర్స్ ఇవి సైడ్ జాయిన్ చేసేటప్పుడు అయితే ఆ టెన్ మీటర్స్ మొత్తం అంతా కుట్టి సైజ్ జాయిన్ చేసేసరికి చెయ్యి అంతా లాగేస్తుంది అనమాట సో పైకి ఇక్కడ మనీ కూడా ఎక్కువ ఇవ్వరు అందుకు నేను చాలా మటుకు తగ్గించేశాను కానీ మన ఛానల్స్ వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు లాంగ్ ఫ్రాకులు చూ చూపించిందక్క మీ స్టైల్లో అని నిజంగా మీరు నా స్టైల్లో చూస్తే మాత్రం ఫిదా అయిపోతారండి అంత ఈజీగా ఉంటుంది అనమాట ఏమీ ఉండదు జస్ట్ ఫోల్డింగ్ చేసి కట్ చేసి అటాచ్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది ఇంత ఈజీ అని మీరే అనుకుంటారు సో నేను చూపిస్తాను చాలా ఈజీ మెథడ్లో అయితే చూపిస్తాను మీకు ఇది వచ్చేసి శారీ ఇచ్చారు ఇది కింద బార్డర్ కట్ చేసేసి లాంగ్ ఫ్రాక్ కుట్టమన్నారు అంటే మరీ మోకా మోకాలు కింద వరకు కాదు మోకాలు వరకే అనమాట అంటే కొంచెం కిందకి లెగ్గిన్ వేసుకుంటారంట సో నెక్స్ట్ వచ్చేసి వేసుకుని వేసుకుని చూపించమన్నాను మొత్తం అంతా కుట్టిన తర్వాత నువ్వు వేసుకుని చూపిస్తేనే నేను స్టిచ్ చేస్తానని చెప్పాను అనమాట ఇది వచ్చేసి ఒక బ్లౌజ్ ఇచ్చారు వాళ్ళే ఈ బ్లౌజ్ కూడా చెప్పాను వేసుకుని చూపించమని ఎందుకంటే మీరు మన స్టిచ్చింగ్ వాళ్ళు అందరూ అనమాట లాంగ్ ఫ్రాక్ అయినా బ్లౌజ్లైనా ఒకసారి చూపించండి అక్క సో అవతల వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందండి ఎందుకు చూపించాలి మేము ఏదో ఫేస్లు చూపించేస్తామా లేకపోతే ఎక్కడైనా పెడతామా అన్నట్టు వాళ్ళు భయం అనమాట అందరూ ఒప్పుకోరు కొంతమంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం ఒప్పుకుంటారు సో ఈ అమ్మాయికి అయితే చెప్పాను నువ్వైతే ఫేస్ చూపించకుండా ఫ్రాక్ వేసుకుని చూపించాలి నేను మా వాళ్ళకి చూపిస్తాను అన్నాను సరే అక్క అంది అందుకనే ఒప్పుకున్నాను లేకపోతే నేను కూడా ఒప్పుకునేదాన్ని గాను కానీ మొత్తం మీద నేను పండగయ్యకి ఎక్కిస్తా అని చెప్పాను అనమాట అసలు అవ్వట్లేదండి సో మళ్ళీ నా మళ్ళీ మీరు అనుకోవచ్చు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా కానీ ఇవన్నీ కూడా నమ్మకంతో ఇస్తారనమాట బ్లౌజులు అయినా సరే లాంగ్ ఫ్రాక్లు అయినా సరే ఎవరి మీద బాగా కుదుర్ కుట్టుకుంటారు కుడతారు బాగా కుదురుతాయి అంటేనే ఇస్తారు లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ఇవ్వరు ఆ నమ్మకం అనేది నేను చాలా రేస్ పట్టింది నమ్మకం రావడానికి మామూలుగానే మా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేది ఏం కుడుతుంది అనుకునే రేంజ్ నుంచి ఇప్పుడు నువ్వే కుట్టాలి అనే రేంజ్కి వచ్చిందంటే నమ్మకమే కదా ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకుంటే మాత్రం మళ్ళీ తిరిగి రాదు అందుకు నేను ఎవ్వరికి ఇవ్వను కావంటే నేను చెప్తాను వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి అని అంతేగాని నేను మాత్రం ఎవరికి ఇవ్వనండి సో ఇప్పుడైతే ఛానల్ కోసం మాట్లాడతాను నేను స్టార్ట్ చేసిన ఛానల్స్ కోసం సో ఇప్పుడైతే మీతో ఒక విషయం షేర్ చేసుకుంటానండి ఏంటంటే నేను మీరు ప్రతిసారి కొంతమంది కొంతమంది కాదు ఒకరో ఇద్దరు వెటకారంగా మాట్లాడతారు మనకి చా ఇన్ని ఛానల్స్ ఉన్నాయి అన్నీ ఛానల్స్ ఉన్నాయని అయితే దీని వెనక నేను చేసిన ఒక మిస్టేక్ కూడా ఉందండి సో నేను ఎప్పుడు నాకు అర్థమైందంటే ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది సో ఫస్ట్ అయితే చెప్తాను చూడండి యూట్యూబ్లో మనం ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనకంటూ ఒక స్టైల్ ఉంటుందని ప్రతిసారి చెప్తాను కదా ఆ స్టైల్నే లాస్ట్ వరకు మనకి సక్సెస్ వచ్చేంత వరకు ఆ స్టైల్నే ఫాలో అవ్వాలి సో నేనేమనుకునేదాన్ని ఒక సిక్స్ మంత్స్ చూశాను సిక్స్ మంత్స్ అయినా కూడా జనాలు ఎవ్వరూ చూడట్లేదు అంతంత మాత్రమే అనమాట ఎందుకు చూడట్లేదు ఇన్ని రోజులు అవుతుంది నేను ఇంత బాగా చెప్తున్నాను ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయినా ఎందుకు చూడట్లేదని నాలో నేను బాధపడతా ఉండేదాన్ని ఎందుకు ఎక్కువ మంది రావట్లేదు మన దగ్గర ఏం ప్రాబ్లం ఉంది అంత బాగుంటుంది కటింగ్ బాగుంటుంది అందరి దగ్గర కస్టమర్స్ చాలా మంది వస్తారు నా దగ్గరికి అవతల వాళ్ళకు కూడా అదే రావాలని ఉద్దేశంతో కదా నేను అన్నీ చెప్తున్నాను అనుకునేదాన్ని అయితే ఇదే సిచ్యువేషన్లో సత్యవతి ఏ విలేజ్ ఉమెన్ ఒక ఛానల్లో వచ్చిన ఒక వీడియో అయితే చూసానమాట సో తను కూడా అలాగే సిక్స్ టైమ్స్ అదిలాగే ఛానల్స్ పెట్టగా పెట్టగా సిక్స్త్ ఛానల్ అనేది బాగా కిక్ అయిందని చెప్పారు సో నాకు అప్పుడు థాట్ వచ్చిందనమాట సరే ఇంకొక సిక్స్త్ ఛానల్ స్టార్ట్ అదే అన్ని ఛానల్స్ స్టార్ట్ చేసినా కానీ కిక్ అవ్వదేమో అని నేను అనుకున్నాను అంటే ఒక యావరేజ్ ఉమెన్ అయినా సరే ఎవరైనా సరే అంటే బాగా టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు స్టార్ట్ చేస్తే కొంచెం టైం పడుతుందేమో ఇట్లా ట్రై ట్రై చేయగా ట్రై చేయగా సక్సెస్ అవుతామే అనుకొని సెకండ్ ఛానల్ పెట్టాను అది కిక్ అవపోతే థర్డ్ ఛానల్ ఇలా థర్డ్ ఛానల్ కిక్ అయింది తర్వాత నాకు అర్థమైంది ఫస్ట్ పెట్టిన ఛానల్ కూడా కిక్ అయిపోయింది నాకు అప్పుడు అనమాట ఓకే మన స్టైల్ మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఎప్పటికైనా కిక్ అవుతావేమో అన్నట్టు ఉద్దేశంతో నేను అంటే నాకు అప్పుడు అన్నమాట మన స్టైల్లో మనం వెళ్తే ఎప్పటికైనా కిక్ అవుతామని సో ఇప్పుడు ఇన్ని ఛానల్స్ అయ్యేసరికి నాకు కూడా ప్రాబ్లంగానే ఉందండి మేనేజ్ చేయాలంటే ఒక్క ఛానల్ మెయింటైన్ చేయడమే చాలా కష్టం అలాంటిది ఇన్ని ఛానల్స్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది కానీ పాపం అందరూ అన్ని ఏది పెట్టినా కూడా చూస్తున్నారో అందుకు నాకు కూడా వదలాలనిపించట్లేదు సో ఫైనల్గా నేను అనుకున్నది ఒకటే ఎప్పటికైనా ఒకటే ఛానల్ మెయింటైన్ చేద్దామని లాంగ్ ఛానల్ ఒకటి స్టిచ్చింగ్ ఛానల్ ఒకటి సో ఇలాగా లాంగ్ ఫ్రాక్లు అవన్నీ కూడా ఒక ఛానల్లో బ్లౌజ్లో ఒక ఛానల్లో అలా కాకుండా ఫ్యూచర్లో ఎప్పుడైనా చూద్దామని సో నేను ఫైనల్గా మీ యూట్యూబర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే కొంచెం ఓపికతో ఉండాలి అంటే మన స్టైల్ మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఇలాగ వేరే వాళ్ళ ఎలా చెప్తున్నారు అలా చెప్పకుండా మనకంటూ ఒక స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి నాకు ఎంత ప్రెజర్ అయిపోతుందో వినాయక చవితి ఒకవైపు ఒకవైపు మా మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు నా వీడియోస్ కోసం వీళ్ళని ఇంత ఆశ పెట్టి ఇన్ని వీడియోస్ ఇన్ని ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు నేను ఎక్కడ ఒక్క ఛానల్ వదిలేసినా కూడా మళ్ళీ వాళ్ళ పాపం ఇబ్బంది పడిపోతారు కదా సో నేను ఉక్కిరి అయిపోతున్నాను అనమాట సో అందుకని ఫ్యూచర్లో నేను ఏం చేస్తానంటే కొన్ని బ్లౌజులు కొంతమందికి ఆపేసి డిఫికల్ట్గా ఉన్న బ్లౌజులు ఉంటాయి చూసారా బాగా సన్నగా ఉండి చెస్టగా ఉన్న వాళ్ళకి బాగా లావుగా ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నడుము తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి నడుము తక్కువ అది మన చెస్ తక్కువ ఉంది చెస్ తక్కువ ఉండి నడుము లూజు నడుము లూజ్ కాదు ఆర్మ్ బ్లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అలాంటి లాంగ్ ఫ్రాకులు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని పెట్టుకుందామని అనుకుంటున్నాను ఇక చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళు సో అలాంటి కష్టమైన ఉన్న వాళ్ళని పట్టుకుని వాళ్ళు వేసుకుని చూపిస్తే మీకు ఒక అవగాహన వస్తుంది కదా సో అలా ప్లాన్ వేస్తున్నాను చూడాలి ఎలా ఉంటుందో సో ఇది ఇదండి ఈరోజు వీడియో అయితే నాకు ఇప్పుడు వినాయక చవితి చాలా ఉన్నాయి సో అవన్నీ స్టిచ్ చేయడానికి అని పొద్దున్న మిషన్ ఎక్కుతున్నాను సో కుట్టాలి ఇప్పుడు స్టార్ట్ చేయాలి బట్టలన్నీ ఇంట్లో పండు ఎంత ఫాస్ట్గా చేసినా కూడా టెన్ థర్టీ లెవెన్ అవుతుందండి ఇంట్లో పండ్లన్నీ అయ్యేసరికి ఎక్కడక్కడ ఉంటున్నాయి అసలు ఇల్లు కూడా ఎంత బాగా చదివినా కూడా కొంచెం ఇల్లు కూడా కొంచెం నీట్గా ఉంటేనే బాగుంటుంది కదా నేను ఎంత బాగా చదువుకున్నా కూడా నీట్నెస్ అయితే అస్సలు ఉండట్లేదు అలా ఉంటుంది చూడడానికి చూడాలి వేరే ఇల్లు చూసుకుంటానికి చూస్తున్నాం ఎప్పటి నుంచో సో పిల్లలకి దగ్గరగా అన్నీ చూసుకోవాలన్నమాట కన్వీనియంట్గా ఉన్నది వెతుకుతున్నాం మేము కూడా అని సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్